పదే పదే అదే పత్రికలో మాట్లాడుతున్నాననేటువంటి విషయాన్ని అనుకోవద్దు. కానీ ఈరోజు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు, అలానే తన మాట్లాడుతూ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మాజీ ఆర్థిక సలహాదారు పివి రమేష్ వీళ్ళిద్దరి చేత కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పేద వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి గడచిన 3 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీద, వారు పొందినటువంటి లబ్ధి మీద మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా తను మాట్లాడమే కాకుండా ఎవరైతే గత ప్రభుత్వాల్లో కానీ ఈ ప్రభుత్వాల్లో పనిచేసి మాజీలైనారో వారి చేత కూడా ఈ విధంగా మాట్లాడడం అత్యంత దారుణమైనటువంటి విషయం. మరి మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే ప్రభుత్వం డబ్బు పనిచేస్తూ ఉంది, 1వ, 2వ, 3వ పథకాలని అమలు చేసి మిగిలినటువంటి వాటిని నిలుపుదల చేయాలి, నిలుపుదల చేసినట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలే అని చెప్పి, అసలు వీళ్ళకి కడుపు మంట ఏంటా అని అడుగుతూ ఉన్నాను. నాకు అర్థం కాని విషయం, ఇస్తున్నటువంటి పథకం ఏదైనా సంపన్నులకు ఎక్కడైనా ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందా, జరిగిందా? ఇది ఎక్కడ జరగలేదే. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. అసలు వీళ్ళ కడుపు మంట ఏంటో నాకు అర్థం కాని విషయం, ఈ విధంగా ప్రతి పేదవాడికి ఇలా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి నెల కూడా నిర్ణయించినటువంటి తేదీల ప్రకారంగా లంచాలకు తావివ్వకుండా నేరుగా వారి ఖాతాల్లోకి పంపిస్తూ ఉంటే రేపు వచ్చే 24 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అడ్రస్ గల్లంతు అవుతుంది అనే దాని మీద వీళ్ళకి ఆందోళన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు ఎవడు కూడా ఆర్థికంగా స్థిరపడడానికి ఇష్టం లేనటువంటి వ్యవహార శైల. ఈ విధంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ముఖ్యంగా భేద కుటుంబాలు అనుకుంటే ముఖ్యంగా ఈ కులాల్లో ఉన్నటువంటి వారు అత్యధికం, ఈ కులాల వారికి ఎవరికి కూడా మేలు జరగడం, ఆర్థికంగా ప్రభుత్వం ఆశ్రాక నిలబడడం చంద్రబాబు నాయుడికి కానీ వారికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే స్క్రిప్ట్ పంపించాడో ఆ స్క్రిప్ట్ని పేపర్లోనూ టీవీల్లో చూపించే కార్యక్రమాన్ని చేసే విధంగా ఈ విధమైనటువంటి ప్రకటనలు చేయడమా? వాళ్ళలాగా మా ప్రభుత్వం జన్మభూమి కమిటీలు పెట్టడం కానీ, దొడ్డుదారిన ప్రభుత్వంలోకి కొంతమందిని తీసుకొని వచ్చి చేసినటువంటి, ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా
ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణ ఉండేటప్పుడు చేసినటువంటి అప్పులన్నీ ఎవరి ఖాతాలోకి పంపించారు? ఏ పేదవాడికైనా ఆర్థికంగా నిలదొక్కునేటువంటి ఏ కార్యక్రమమైనా గడచన 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందా? ఈ రోజు రాష్ట్రం ఒక పక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏదైతే మానిఫెస్టోలో పెట్టి ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి గారు మా మానిఫెస్టో అంటే ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీతగా భావించి కేవలం 2 పేజీల మానిఫెస్టోలో ఏ కార్యక్రమాలనైతే ప్రతి పేదవాడికి అండగా ఉండాలని ప్రతి పేద కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రతి పేదవాడి తాలూకా పిల్లలు ఉన్నత స్థాయి చదువులు చదువుకోవాలని ఆ చదువుకి ఫీజులు ఇస్తూ కూడా జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి అందించడం ఇలా వైఎస్ఆర్ చేతు గాని వైఎస్ఆర్ ఆసరా గాని వాహనమిత్ర గాని ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలని ఒక్కొక్కటికి చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం ఏదైనా ఉందంటే ఎందుకంటే పేదరికం పోవాలనుకుంటే ప్రతి విద్యార్థి కూడా ఉన్నత స్థాయి చదువులు చదువుకోవాలి. ఆ విధంగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే ఇతరితర పథకాల మీద కానీ ఇతరితర కార్యక్రమాల మీద ఆధారపడకుండా తన కాలు మీద తను చదువుకునేటువంటి విద్యకి తగ్గట్టుగా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని ప్రతి నెల కూడా మంచి జీతాన్ని పొందుతూ ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులు సైతం చక్కగా చూసుకునేదానికి ఒక ఉపయోగపడేటువంటి స్థాయికి మరి 44.5 లక్షల తల్లులకి 84 లక్షల పిల్లలకు లబ్ధి చేకూరించేదానికి ఇప్పటి వరకు అందించినటువంటి లబ్ధి ఏకంగా 13,022 కోట్ల రూపాయలని కేవలం అమ్మఒడి పథకానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అంటే ఇక మీదట ఈరోజు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఆయన సిఫార్సుతో మాట్లాడినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ పివి రమేష్ కానీ ఈ పథకాన్ని ఆపిమన పేద విద్యార్థులు ఎవరు కూడా ఒక ఉన్నత స్థాయి చదువులు చదువుకోవడానికి పనికిరారనా? ఏంటి అసలు వీళ్ళ ఆలోచన విధానం? అలానే వైఎస్ఆర్ రైతు భరోసా గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఇతరత్ర ఏ ఆదాయం ఉండదు, పెట్టుబడికి సైతం అధిక వడ్డీలకి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి అక్షర జ్ఞానం లేనప్పుడు చాలామంది రైతులు ఎంటీ నోట్ల మీద సంతకాలు పెట్టి అప్పు తీర్చేసిన తర్వాత కూడా వాళ్ళు రైతులను భయపెట్టి అధిక వడ్డీలను వసూలు చేసినటువంటి సంఘటనలు అటువంటి సంఘటనల మీద ఇబ్బంది పడుతూ భయపడుతూ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇటువంటి తరుణంలో తన సుదీర్ఘ పాదయాత్రలో రైతన్నుల తాలూకా కష్టాన్ని తెలుసుకొని వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకొని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రైతు భరోసా కార్యక్రమాన్ని చేయడం జరిగింది.
ఇలా ప్రతి కుటుంబానికి కూడా ప్రతి సంవత్సరం పెట్టుబడి కింద ఉచితంగా 13,500 రూపాయల్ని వారికి అందిస్తా ఉన్నాం వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు అంటే మరి ఈ ఉద్దేశం ఏంటి మరలా రైతులందరూ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఏనుమొదలు వేసుకొని వారికి తెలియనితనంతో మోసపోయేటువంటి కార్యక్రమాలను చేద్దామనేటువంటి ఆలోచన మా ప్రభుత్వం రైతులకు వెన్నదన్నుగా నిలబడేటువంటి ఆలోచనతో పరిపాలన చేస్తా ఉంటే ప్రతిపక్షంలో ఉండి మిరుస్తున్నటువంటి సరిపోదు రైతుని ఇంకా ఆదుకోవాలి అన్నటువంటి మంచి సలహాలు సూచనలు ఇవ్వవలసినటువంటి ప్రతిపక్షం ఈ విధంగా ప్రతి పథకాన్ని నిలిపేయాలి ఏదో ఒకటో రెండు పథకాలు ఇస్తే సరిపోతుంది ఇలా ఆలోచన విధానం ఏంటో మాకు అర్థం కావట్లా ఓ పక్క అప్పులు చేస్తా ఉన్నారంటారు ఓ పక్క మా పథకాలు నిలిపేయాలంటారు మరి ఏం చేయాలి అసలు అలాగనే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేయూతలో సుమారుగా 25 లక్షల కుటుంబాలకి లబ్ధి మీ చేసేటువంటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం గర్వంగా చెప్తున్నాం నా నియోజకవర్గంలో కేకోటపాడు బైరంగ సభలో పాదయాత్ర చేస్తున్నప్పుడు నా అక్క చెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని చెప్పి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందినటువంటి అక్క చెల్లెమ్మలకి 40 సంవత్సరాలు దాటితే 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరికి కూడా 75,000 రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజే అనౌన్స్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటికే 3 విడతలుగా ఆ కార్యక్రమాన్ని కూడా వారికి కూడా ఇచ్చాం సుమారుగా 980 కోట్ల రూపాయల్ని వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో వారికి ఇవ్వడం జరిగింది మరి ఏకంగా రైతులకైతే 52.4 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి ఇప్పటి వరకు ఆ రైతన్నలకు ఇచ్చినటువంటి ఆర్థిక సహకారం 20,162 కోట్ల రూపాయల్ని అందివ్వడం జరిగింది రైతన్న బాగుపడడానికి వీల్లేదు విద్యార్థులు చదువుకోవడానికి వీల్లేదు అక్క చెల్లెమ్మలకు ఆసరాగా ఉండడానికి వీల్లేదు మరి అలానే వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం దీనివల్ల 78.75 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది మరి లబ్ధి కూడా ఏకంగా 12,758 కోట్ల రూపాయల్ని ఈ పథకానికి కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇది ఏదైనా వైఎస్ఆర్ పార్టీ ఓట్లేసిన వాళ్ళకి ఇచ్చామా వైఎస్ఆర్ పార్టీ కండువాగా వేసుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చామా సాచురేషన్ మోడ్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం పేదరికం ఉంటే చాలు వారికి అర్హత ఉంటే చాలు రాజకీయాలు అనేటువంటి మళ్ళీ ఎన్నికలప్పుడు చూద్దాం ఎవరు ఏ పార్టీకి ఓటేశారని ఆలోచన కూడా ఏ ఒక్కరు కూడా చేయొద్దని చెప్పి మాకు సైతం ఆదేశాలు ఇచ్చారు ఎక్కడా కూడా జన్మభూమి కమిటీలాగా సిఫార్సు అక్కర్లా అర్హతే ప్రామాణికం మరి ఇదే కాకుండా ఇళ్ల పట్టాల కార్యక్రమం ముందుగానే ప్రకటన చేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ దరఖాస్తులకు కూడా ఎక్కడా కూడా సిఫార్సు అక్కర్లేదు ఏ విధమైనటువంటి చెల్లింపులు అక్కర్లా 25 లక్షల మందికి ఇద్దామనుకుంటే దరఖాస్తులు వచ్చేసరికి 31 లక్షల మందికి వచ్చింది 31 లక్షల మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేశాము జగనన్న కాలనీని రూపకల్పన చేసి ఇప్పటికే వాటికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా చేస్తూ పోతూ ఉన్నాము ఇళ్ళు కూడా ఆనందంగా నిర్మాణం చేసుకుంటున్నారు వాటికి కావాల్సినటువంటి స్టీల్ కానీ సిమెంట్ కానీ
వెంటనే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఈ లబ్ధి సుమారుగా 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు కూడా ఈ లబ్ధి చేకూరుతూ ఉంది. ఉచిత కరెంటు పల్లెల్లో ఎస్సీ ఎస్టీల్లో కరెంటు బిల్లు చెల్లించేటువంటి పరిస్థితి లేక రెక్కాడ తగ్గని డొక్కాడలేనటువంటి కుటుంబాలు ఉదయం నుంచి పొద్దుపై వరకు కష్టపడినటువంటి డబ్బు ఇంటి అవసరాలకే సరిపడేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితి. ఇటువంటి దీన పరిస్థితిలో ఆ కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ని ఇవ్వాలని చెప్పి అది కూడా 200 యూనిట్లు లోపు వాడుకునేటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ఆ పథకం వర్తించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. మరి అంతేకాకుండా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికల ముందు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్తు ఇవ్వడమే కాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయలని విద్యుత్ బకాయిల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో మాఫీ చేస్తాను అనేటప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏం కామెంట్ చేశాడో మీకు తెలుసు, మాకు తెలుసు. కరెంటు తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవడానికి సరిపోతుందని చెప్పాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు వైర్ల మీద బట్టలు ఆరబెట్టడం కాదు, కరెంటు వైర్లు ముట్టుకుంటే షాక్ కొట్టేటువంటి విధంగా ఉచిత విద్యుత్ని ఇవ్వడం, అప్పటి వరకు రైతన్నలు బకాయి ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయలను కూడా మాఫీ చేసిన సంఘటన కూడా ఈరోజు కూడా మర్చిపోలేము. అటువంటిది ఈరోజు 9 గంటల కరెంటుని ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నామని చెప్పి 18 లక్షల పంపు సెట్లకి ఈరోజు ఉచిత విద్యుత్ని అందిస్తూ ఉన్నామనే మాటకి గర్వంగా చెప్తా ఉన్నాము. జగనన్న విద్యాదీవన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ 21.5 లక్షల మంది విద్యార్థులకి ఇది లబ్ధి చేకూరుతూ ఉంది. ఇందాక చెప్పాం, ప్రతి పేద కుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థి ఉన్నత విద్యలు చదువుకొని ఉన్నత స్థాయి శిఖరాలకి వెళ్ళి గర్వంగా ఏ రాష్ట్రానికి కానీ ఇతర దేశాల్లో పట్టా తీసుకొని ఉద్యోగానికి పోయేటప్పుడు ఇది ఏ రాష్ట్రం అని అంటే నాది జగనన్న పాలిస్తున్నటువంటి నూతన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా అటువంటి విద్యా విధానాలని ఒక సంస్కరణ తీసుకొచ్చినటువంటి ఒక యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా 7000 కోట్ల రూపాయలని ఈరోజు విద్యా కానుక మీద చేసిన ఖర్చు, అది కాకుండా ఇంకో 1500 కోట్ల రూపాయలని ఈ పథకానికి ఇస్తూ ఉన్నాం. ఈ పథకాలన్నీ ఆపిస్తే ఈ పేద కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా, ప్రతి విద్యార్థి, ప్రతి కర్షకుడు, ప్రతి కార్మికుడు, ప్రతి రైతన్న ఏమవుతారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా అడుగుతూ ఉన్నాం. మరి అంతేకాకుండా జగనన్న వసతి దీవెన పిల్లలకు ఎక్కడెక్కడో సీట్లు వస్తాయి, ఏదో కాలేజీలో ఇతర జిల్లాల్లో వసతికి ఆర్థిక భరోసా కావాలి. తల్లిదండ్రుల విజ్ఞప్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి విద్యార్థి చదువుకున్నటువంటి చదువుకి తగ్గట్టుగా జగనన్న వసతి దీవెనకి 19 లక్షల పిల్లలకి ఈ లబ్ధిని చేకూరుస్తూ ఉన్నాం. కలిగినటువంటి లబ్ధి 3230 కోట్ల రూపాయలని ఇప్పటికే ఇవ్వడం జరిగింది. జగనన్న గోరు ముద్ద, పాఠశాలకు పోతున్నటువంటి పిల్లలు మధ్యాహ్న భోజన పథకం, గడిచినటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి భోజనం నాణ్యమైనటువంటి భోజనం లేక పాఠశాలలో తినలేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగనన్న గోరుముద్ద అని చెప్పి పథకం పెట్టి దానికి కూడా సోమవారం నాడు ఏం పెట్టాలి, మంగళవారం నాడు ఏం పెట్టాలి, బుధవారం నాడు ఏం పెట్టాలి, గురువారం ఏం పెట్టాలి, శుక్రవారం ఏం పెట్టాలి, శనివారం ఏం పెట్టాలని చెప్పి
మన ఇంటి దగ్గర కూడా ఆ నాణ్యత గలనటువంటి భోజనం పెట్టేటువంటి పరిస్థితులు చాలా మంది కుటుంబీలకు లేవు. ఒక మెరుగైనటువంటి విద్యకి అనుగుణంగా ఒక పౌష్టిక ఆహారం విద్యార్థులు సైతం ఇష్టపడే విధంగా తినేటువంటి కూర మన్నాడు తినేటువంటి పరిస్థితి లేకుండా రోజుకొక కూర పప్పు చెక్కి పప్పు ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి గౌరమద్ద పదకములో అటువంటి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం కూడా గౌరమద్ద పదకములో 43,026 లక్షల మందికి లబ్ధి చేకూరడం 2,640 కోట్ల రూపాయల్ని ఇప్పటికే ఈ 3 సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగిందని చెప్పి అంటే పిల్లలకి సరైనటువంటి భోజనం పెట్టేటువంటి పెద్ద మనసు చంద్రబాబు నాయుడికి లేకపోవడం ఇది బాధాకరమని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను. ఇక నాడు నేడు పథకం ఎప్పటి నుంచో ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురై స్లాబుల తాలక పిచ్చులు ఊడిపోతూ ఆ గోడలకు ఉన్నటువంటి ప్లాస్టిక్ రాలిపోయి పిల్లలు కూర్చున్నటువంటి గదులు ఫ్లోరింగ్ సైతం పెద్ద పెద్ద గోతులు రోడ్లు తలపించేటువంటి గోతులు క్లాస్ రూముల్లో ఉంటే మరి కరెంటు సదుపాయం లేక అనేక రకాలుగా కాంపౌండ్ లేక ఉన్నటువంటి బిల్డింగ్లకి పెయింటింగ్లు లేక టీచర్స్ కానీ విద్యార్థులు కానీ కనీసం గదుల్లో కూర్చోడానికి ఇబ్బంది పడుతూ ఆ బయట ఉన్నటువంటి ఆరు బయట ఉన్నటువంటి చెట్ల కింద పాఠాలు చెప్పేటువంటి పరిస్థితులు కూడా మా నాయకుడు పాదయాత్ర చేసేటప్పుడు అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో తన కళ్ళతో చూసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు అనే పథకం పెట్టి ఉన్నటువంటి 50,000 పాఠశాలలు 3 విడతలుగా తీసుకొని పాఠశాల నాడు నేడులో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం మంజూరు చేయడమే కాక ముందుగానే నిధులు విడుదల చేసి ఆ నిధులు ఖర్చు చేసేటువంటి అర్హత కూడా ఆ పాఠశాల ఉన్నటువంటి హెచ్ఎంకి ఆ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్కి ఇద్దరికి కూడా జాయింట్ సంతకం తీసుకొని నేరుగా ఆ పాఠశాల తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠశాలలు ఏ విధంగా అయితే ఉంటాయో పాఠశాలలో కరెంటు మంచి గ్రానైట్ వెట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగు కాంపౌండ్ వాళ్ళు క్లాస్ రూమ్లో ఫ్యాన్లు పిల్లలు కూర్చోడానికి బెంచెస్ గ్రీన్ కలర్ బోర్డ్స్ ఇలా అనేకమైనటువంటి మౌలిక వసతుల్ని కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో చదువుకునేటువంటి విద్యార్థులు సైతం గ్రామాల్లో వారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పాఠశాలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేయించినటువంటి అన్ని సదుపాయాలు కల్పించినటువంటి ఆ సదుపాయాలు చూసి ఆ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా ఆ పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ యూనిఫామ్ బ్యాగు కాళ్ళకు బూట్లు బూట్ల కన్నా ముందు వేసుకునేటువంటి సాక్సులు టై బెల్టు ఆ బ్యాగులో మొత్తం పెన్సిల్ దగ్గర నుంచి పెన్నల దగ్గర నుంచి పుస్తకాల వరకు కూడా ఏ ఒక్కటి కూడా తల్లిదండ్రులకి భారం కాకుండా నా అక్క చెల్లెమ్మ పిల్లలందరూ కూడా నా మేనల్లెళ్ళు నా మేనకోడలుగా వారి బాధ్యత తీసుకొని వాళ్ళు చదివించే కార్యక్రమాన్ని చదువుకోవడానికి ఉత్సాహంగా ముందుకొచ్చే కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పి అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం టైంలో గణనీయంగా పడిపోయినటువంటి స్ట్రెంగ్త్ మళ్ళీ మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల
ఆనాడు నేడు పథకం వల్ల మరొకసారి కార్పొరేట్ స్కూల్కి స్వస్తి పలికి వారి సొంత గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేరడం నిజంగా హర్షదాయకం. మరి ఈ విషయాలన్నీ కూడా నాడు నేడులో పాఠశాలలు బాగుపడించడం లేదా వాళ్ళ ప్రభుత్వం లాగే పెచ్చులు ఊడిపోవడము, ఆ ఫ్లోరింగ్కి గోతులు ఉండేటువంటి ఫ్లోరింగ్ మీద కూర్చోపెట్టడము ఈ సిద్ధాంతానికి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నాడా లేదు అని అంటే, చిన్నాకన్నా చిన్నవాడైనా నా కొడుకు వయసు ఉన్నటువంటి జగన్ను ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, నేను ముఖ్యమంత్రికి ఉండేటప్పుడు ఇటువంటి మంచి మంచి ఆలోచనలు చేయలేకపోయేటువంటి పరిస్థితి ఆ భగవంతుడు అంత మంచి ఆలోచన నాకు కలగజేయలేదు. చిన్నవాడైనా ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సైతం ఒక్కసారి నూతన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము కూడా అవలంబిస్తే ఏ విధంగా ఉంటుందని ఆలోచించే విధంగా పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలి తప్ప, తనకు అక్కసుందని చెప్పి 2019లో ఈ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చెందినటువంటి పేద కుటుంబాలన్నీ కూడా చిత్తుచిత్తుగా ఓడించారని చెప్పి వారి మీద కోపంతో ఈ విధంగా లబ్ధి చేకూరుస్తున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా నిలిపివేయాలని చెప్పి తప్పుడు ప్రకటనలు చేయడం ఆశాస్పదంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా జగనన్న తోడు 14.16 కోట్ల మందికి గడిచిన 3 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని 14.16 కోట్ల రూపాయలని వీళ్ళకి లబ్ధి చేకూరే కార్యక్రమం చేశాం. వైఎస్ఆర్ వాహనం మిత్ర ఆటోలు నడుపుకునేటువంటి ఆటో సోదరులు రిపేర్లు చేసుకోలేక ప్రతి సంవత్సరం కూడా ఫిట్మెంట్ సర్టిఫికేట్ బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి పొందాలి, ట్యాక్సులు చెల్లించాలి, ఎంతోమంది ట్యాక్సులు చెల్లించుకోలేక ఇన్ టైంలో బ్రేక్ చేయించుకోలేక అడ్డదారుల్లో ఆటోలు నడుపుతూ తెలియనితనం వాళ్ళకి ఆర్థికంగా సహకారం లేనటువంటి పరిస్థితి. దీనిలో ఇంకో ప్రమాదం కూడా ఉంది, ఎవరైనా ఆటో సోదరుడు ఈ ఫిట్మెంట్లు రికార్డు కానీ సక్రమంగా లేకపోవడం వలన ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు జరగకూడదు, ఏదైనా జరిగి తన ఆటో వల్ల ఏ పేద కుటుంబం తాలూకు ఒక విద్యార్థి కానీ ఒక అవ్వతాత కానీ ఎవరైనా యాక్సిడెంట్ గురైతే ఇన్సూరెన్స్ వర్తించక రికార్డు సక్రమంగా ఉంటే ఇన్సూరెన్స్ మీద క్లెయిమ్ వెళ్తుంది, రికార్డు ఏమాత్రము తేడా ఉన్నా ఇన్సూరెన్స్ అనేటువంటిది చెల్లించేటువంటి ఆలోచన ఇన్సూరెన్స్ కంపెనీలు చెయ్యవు, ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తాయి. కానీ ఆ దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఓనర్ మీద క్లెయిమ్ చేయొచ్చు, కానీ ఆటో సోదరుడు ఆటో కొనుక్కున్న తర్వాత రికార్డు తగిన డొక్కార్లు అనేటువంటి కుటుంబాలు ఎంతోమంది పల్లె గ్రామాల్లోంచి పట్టణ ప్రాంతానికి వచ్చి విశాఖపట్నమో విజయవాడ రాజమండ్రో హైదరాబాదు బెంగళూరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఆటోలు నడుపుకునేటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితుల్లో రికార్డు సక్రమంగా లేకపోవడం వలన వీళ్ళు భయాందోళనకు గురవ్వడము, ఆ దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఏమీ చేసుకోలేని పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి ప్రతి సంవత్సరం కూడా వాహన మిత్ర పథకంలో ఆ ఆటో నడుపుకున్నటువంటి ఆ అన్నో తమ్ముడికి ప్రభుత్వం ఆసరాగా ఉండాలి, రికార్డుని వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా సక్రమంగా పెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ చెల్లించేదానికి బ్రేక్ చేయించుకునేదానికి కాస్త కోస్తో ఆటో రిపేర్కి ఈ 10,000 రూపాయలు ఇస్తే
వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కాస్త ఆసరాగా ఉంటదని చెప్పి ఆటో సోదరులకు ఆ విధంగా సహకరిస్తే ఆ పథకాన్ని నిలిపేయమంటారు. ఏంటి వీళ్ళ ఆలోచన? ఏ విధంగా అనగారిన వర్గాలు కానీ పేద వర్గాలను కానీ ఆర్థికంగా తీసుకొచ్చేటువంటి ఒక ఆసరా కల్పించేటువంటి ఒక ధైర్యాన్ని నింపేటువంటి పరిస్థితి ఏ విధంగా వస్తుంది? అసలు ఈ మూడేళ్లగా గడిచిన ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వానికి కూడా పెద్ద మనసు లేకపోయింది. ఈ పథకాలన్నీ కూడా వర్తించేదానికి పెద్ద మనసుతో నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేసి పరిపాలిస్తానని చెప్పారు. రెండు అడుగులతో ఊరుకోవాలా? నిరంతరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి తాలూకా ఆర్థిక భరోసా కల్పించేదానికి నిరంతరం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు చేస్తూనే ఉన్నారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి దీని గురించి 2.75 లక్షల మంది ఆటో సోదరులకి వాహన మిత్ర పథకంలో లబ్ధి చేకూరుతూ ఉంది. 770 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం కూడా వాహన మిత్ర పథకంలో ఈ ప్రభుత్వం ఇంతవరకు ఖర్చు చేసిందనే విషయాన్ని మేము ఎదురుస్తూ ఉన్నా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. ఒక వైద్యునిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు వారి తాలూకా ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి సహకరించక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు డబ్బు కట్టలేక భయాందోళనతోనే కాస్త నయం చేసుకున్నటువంటి అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా భయంతో చనిపోయేటువంటి పరిస్థితులు కూడా రాజశేఖర రెడ్డి గారు గమనించి ఆయన హృదయం చెల్లించిపోయింది. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడు కోటీశ్వరుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఏ విధంగా వైద్యం చేయించుకుంటాడో అదే హాస్పిటల్లో కోటీశ్వరుడు వైద్యం చేయించుకున్నటువంటి బెడ్ పక్కనే పేదవాడు కూడా తనకున్నటువంటి అనారోగ్యాన్ని బాగు చేసుకోవడానికి వైట్ రేషన్ కార్డు ఉంటే చాలు, ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు. హాస్పిటల్ చేర్చుకొని 2 లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా వైద్యం చేయించడమే కాకుండా తనతో ఉన్నటువంటి అటెండర్కి కూడా మంచి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం, వైద్యం పూర్తయిన తర్వాత మందులు ఇచ్చి ఛార్జీలు ఇచ్చి ఇంటికి పంపించేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీలో అప్పటి వరకు ఉన్నటువంటి వైద్యం చేసేటువంటి జబ్బుల్ని అనేకమైనటువంటి వాటిని ఆ లిస్టుల నుంచి తొలగించేటువంటి కార్యక్రమాలు కూడా చూసాం. మరలా ఈరోజు తన తండ్రి ఆశయాల్ని తగ్గట్టుగా పరిపాలన చేయాలి, అంతకన్నా మెరుగైనటువంటి ఆలోచనలకు రూపకల్పన చేసి మరలా ఆరోగ్యశ్రీని పునరుజ్జీవం తీసుకొచ్చి మళ్ళీ ప్రతి పేదవాడు కూడా ధైర్యంగా మా జగనన్న ఉన్నాడు నాకేమని చెప్పి కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ధైర్యాన్ని నింపాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నేను. అంటే పేదవాడికి ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం అక్కర్లేదా? భయంతో చనిపోవాల్సిందేనా? వాళ్ళ ప్రభుత్వంలో ఆ విధంగా చేస్తారు కానీ ఒక మంచి మనసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎన్ని కుయుక్తులు పనినా, ఎవరు ఎన్ని దుష్ట ఆలోచనలు చేసినా మాజీ అధికారుల చేత ఏవేవో ప్రకటనలు చేపించినా వెనకడుగు వేసేదే లేదు. మాట ఇచ్చాడంటే ఆ ఇచ్చిన మాటని ఆలోచన లేకుండా చేసుకుంటూ పోయేటువంటి మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ధైర్యంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆరోగ్యశ్రీ కూడా 95% కుటుంబాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కుటుంబాలలో 95% కుటుంబాలకి లబ్ధి చేకూరే విధంగా ఆరోగ్యశ్రీలో ఇప్పటిదాకా ఈ గడిచినటువంటి 3 సంవత్సరాల్లో
5,750 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఇది గతం కన్నా మెరుగైనటువంటి ఆలోచన. హాస్పిటల్ వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఏ పని చేసుకోలేడు. తను చేసుకున్నటువంటి ఆపరేషన్ తగ్గట్టుగా తను తీసుకున్నటువంటి వైద్యం తగ్గట్టుగా 3 నెలలు 4 నెలలు 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆ కుటుంబాన్ని పోషించేటువంటి యజమానే బెడ్ మీద ఉంటే ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? అందుగురించే ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత డాక్టర్ సిఫార్సు మేరకు ఎన్ని మాసాలు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారో ఆ బెడ్ రెస్ట్ టైంలో కూడా వారికి ఆ కుటుంబాలకు ఆసరాగా ఉండేదానికి ప్రతి నెల కూడా డబ్బిచ్చే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని గర్వంగా చెప్తా ఉన్నాం. గతంలోనైతే పెన్షన్స్ విడవ పెన్షన్స్ వికలాంగ పెన్షన్స్ అవతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్స్ మాత్రమే ఉండేవి. మా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ పెన్షన్స్ కూడా మంజూరు చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి దీర్ఘకాలిక జబ్బులు ఏవైతే ఉన్నాయో అసలు ఎవరికి కూడా అటువంటి జబ్బులు రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం. ఒకవేళ భగవంతుడు కర్మ వల్ల ఎవరికైనా అటువంటి పరిస్థితి కానీ వస్తే ఆ కుటుంబాలకు కూడా వైద్యం చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి వారికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా పరిస్థితులు పెట్టి ఆ జబ్బు ఉన్నటువంటి పరిస్థితులు పెట్టి ప్రతి నెల కూడా ఆ విధంగా కూడా ఆదుకునేటువంటి మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఆరోగ్య ఆసరా కింద ఇప్పటి వరకు 545 కోట్ల రూపాయలని ఆ విధంగా ప్రతి నెల కూడా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి వారికి పెన్షన్ రూపంలో ఆసరాగా ఇస్తూ ఉన్నాం. సంపూర్ణ పోషణ 34 లక్షల మందికి పైగా లబ్ధి పొందినటువంటి ఈ పథకం ఇప్పటి వరకు 4,900 కోట్ల రూపాయలని గడిచినటువంటి 3 సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది. ఈ పథకాన్ని కూడా ఆపేయాలనా? ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి పథకాలన్నీ పేద కుటుంబంలో ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఆసరాగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉండడం చంద్రబాబు నాయుడికి కళ్ళు కుట్టయ్యా? ప్రజలందరూ కూడా జగన్ అని చెప్పి కొనియాడుతున్నారా? తండ్రి కొడుకులకి రాత్రులు నిద్ర పట్టట్లేదా? ఈ విధమైనటువంటి కార్యక్రమాలు వచ్చే 2 సంవత్సరాల్లో కూడా ఇవి కొనసాగుతూ పోతే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మోటాముళ్ళు సర్దుకొని తెలంగాణలో కట్టుకున్నటువంటి ఇంటి దగ్గరికి శాశ్వతంగా పోయేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇటువంటి భయాందోళన మీదే ఈ పథకాల్ని నిలిపివేయాలి. నిలిపివేయకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి ఇటువంటి పిచ్చి ప్రలాపనలు ఇకనైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. కేవలం ఇప్పుడు నేను చదివినటువంటి పథకాల్లో 2వ 3వ పథకాల్ని కొనసాగిస్తే చాలు. ఎక్కడా కూడా ఈ పథకాలన్నింటినీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏ పేదవాడు కూడా సంతోషంగా ఉండడం నేను పరిపాలన చేసినప్పుడు కూడా నేను చూడలేకపోయాను. ఇప్పుడు కూడా అదే రకంగా ప్రతి పేద కుటుంబం కూడా అలాగే ఆర్థికంగా బక్క చిక్కుపోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణల వల్ల పార్టీలకు అతీతంగా ఆఖరికి మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా జగన్ అని చెప్పి జగన్ నామస్మరణ చేస్తున్నారు. కాబట్టి ఈ పథకాలన్నింటినీ కూడా నిలువరించాలా? ఇలాగ ఇస్తూ పోతే మా మనవుడు ఏం కావాలి? నా పప్పు కొడుకు భవిష్యత్తు ఏం కావాలి?
కుప్పంలోనే నువ్వు గెలిచేటువంటి పరిస్థితి లేదు. నీ కొడుకు గడిచినటువంటి ఎన్నికల్లో మంగళగిరిలోనే చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. మరి ఏ విధంగా మీరు మనుగడ సాగ రాజకీయ మనుగడ సాగిద్దాం అనుకుంటున్నారు? అసలు ప్రజలు సిద్ధంగా లేరు. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కానీ, మీరు రాయించినటువంటి తప్పుడు రాతలు కానీ అన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి తరఫు పరిపాలన విధానం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి నవరత్నాల పథకాల వల్ల తల్లి కడుపులైనటువంటి బిడ్డ దగ్గర నుంచి ఉన్నత స్థాయి చదువులు చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా, ప్రతి పేదవాడు కూడా గడిచినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి ఉండొచ్చాము, కానీ మేము ఏ పార్టీకి ఓటేసినటువంటి ఆలోచన లేకుండా మా ప్రభుత్వంలో, మా తెలుగుదేశం ప్రభుత్వ విధానాలు జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకునే కార్యక్రమం చేశారు. తెలుగుదేశానికి ఓట్లేసినటువంటి మా దగ్గర సైతం లంచాలు గుంజి పథకాలు ఇచ్చారు తప్ప, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ ఆలోచించి రూపాయి లంచమైనటువంటి విధానం లేకుండా మా బ్రతుకులు మార్చడానికి, మా పిల్లలు చదువుకునేదానికి, మా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదానికి ఈ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి సాచరిష్ణమౌడులు అందరికీ అందిస్తున్నారు. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నామని చెప్పి వారికి అందినటువంటి నివేదికలు, దాని మీద వాళ్ళ అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పి ఈ విధమైనటువంటి నిర్ణయాలు, ఈ విధమైనటువంటి రాతలు రాజిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు బుద్ధిని మార్చాలని, ఈవేళ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని తను కూడా స్వాగతించాలని, తను కూడా సహకరించాలని, ఇంకా మెరుగైనటువంటి పాలన ఏ సలహాలు ఇస్తే మెరుగైనటువంటి పాలన ఇంకా చేయగలుగుతామో తనకు ఏదైనా తెలుసుంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పరిపాలన విధానం చూసిన తర్వాత తనకేమైనా కొత్త కొత్త ఆలోచనలు వచ్చుంటే, వీటన్నిటి మీద కూడా తండ్రి వయసున్నట్టుగా ఒక మంచి సలహాలు ఇవ్వాలి తప్ప, కొడుకు వయసు ఉన్నటువంటి నాయకుడు పరిపాలనని విమర్శించడం ఒక పెద్ద ఆయనగా తగదని, ప్రజాజీవితంలో ఉన్న ఎవరైనా ప్రభుత్వం కష్టాలు పడి అయినా ప్రజలకు మంచి చేయాలనుకుంటారు. ఎస్, నిజంగా చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కూడా అప్పులు జరిగాయి. అప్పులు ఏం చేశారు? ఒక వేది మీదకి వస్తే మాట్లాడడానికి మేము కొత్త సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా గడిచినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులు ఎవరికి పంచారు? ఎవరికి దోపిడీ విధానం మీద అప్పగించారు? ఈరోజు మేము తెచ్చినటువంటి అప్పులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఏ కార్యక్రమాలకు అందిస్తూ ఉన్నాము? ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలని మేము మంచిగా చేశాం, వాళ్ళు దోపిడీకి గురి చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పథకాలని చూసిన తర్వాత చాలామంది మమ్మల్ని ప్రశ్నించారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడిని ఎందుకు ఆదుకోవడానికి చాలా అనేకమైనటువంటి ఆర్థిక భరోసా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అప్పులు చేశాడు, ఆ డబ్బు ఏం చేశాడు అని చెప్పేశానంటే, అప్పుడు ఆ డబ్బు అప్పుడున్నటువంటి పాలకులకి పప్పు బెల్లం కింద పంచిపెట్టాడు తన ఇష్టారాజ్యంగా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మభూమి కమిటీలు, అటువంటి కమిటీలకి సిఫార్సులు ఇవ్వకుండా సాచురేషన్ మోడ్లో ప్రతి పేదవాడికి నేరుగా వారి ఖాతాల్లోకి, వాళ్ళ అకౌంట్లోకి నగదిచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి కార్యక్రమం చేశారు. మరి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు బ్లాక్మెయిల్కి భయపడి మంత్రి పదవులు పాత వాళ్ళకి కొంతమంది కట్టబెట్టారని చెప్పేసి, పాత కొత్త కలయిక, కొంతమంది సీనియర్స్, కొంతమంది జూనియర్స్, కొన్ని సమీకరణాలు
వీటన్నిటిని కలగలుపుకొని ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎవరు పెడితే ఈ రెండేళ్లలో సమర్థంగా పనిచేస్తారు, గడిచినటువంటి ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసినటువంటి వారిని అనుభవపూర్వకంగా మరింత ప్రజలకు సేవ చేసేదానికి మరింత కొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకురావడానికి వారి తాలూకా ఆలోచనలు అవసరమని చెప్పి ఆ విధంగా తీసుకున్నారు. పాత వాళ్ళని బ్లాక్మెయిల్ రాజకీయాలకు చేయలా, బ్లాక్మెయిల్ రాజకీయాలు భయపడేటువంటి నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అందరినీ సమయంతో చూడాలని చెప్పి అత్యధికంగా ఉన్నటువంటి మంత్రుల్ని కొనసాగించేదానికి 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని కొత్త మంత్రివర్గంలోకి పెట్టారు, మిగతా వర్గాల వారిని 30% పెట్టారు. గడిచినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రులు ఎంతమందిని పెట్టాడు, ఏ కమ్యూనిటీస్కి ఇచ్చాడు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కమ్యూనిటీస్కి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు, అన్ని కులాలని కూడా సమాన ప్రతిపదక మీద తీసుకోవాలి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని అగ్రభాగాన్ని నిలబెట్టాలి, అత్యంత గౌరవాన్ని అత్యంత విలువైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవులను కూడా వారికి కూడా కట్టుబెట్టాలని చెప్పి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసిన ఇటువంటి గొప్ప ఆలోచనలు చేసినటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కళ్ళల్లో ఆనందం ముఖంలో చిరునవ్వు చిందించాలని పరితపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం గొప్పదా, ఇస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా నిలుపుదల చేయండి, 2-3 ఉంటే సరిపోతాయి, అణగారిన వర్గాలకు న్యాయం జరగడానికి వీల్లేదు, పేదవాడి ముఖంలో సంతోషం చూడడానికి వీల్లేదు, ఏంటి మీ ఆలోచన? అసలు మీరు కూడా చీఫ్ సెక్రటరీగా చేశారు, ఆ రోజు మీరు మంచి సలహాలు ఎందుకు వెళ్ళలేకపోయినారు? ఆర్థిక సలహాదారు, ఈరోజు మీరు మాట్లాడిన మాట ఆ రోజు ఆర్థిక సలహాదారుగా ఉండేటప్పుడు ఇదే ప్రభుత్వం ఉండేటప్పుడు మీరు ఎందుకు చెప్పలేకపోయినారు? మీరు ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు కదా, ఇది మంచిది కాదని మాట్లాడాలి కదా, అప్పుడు మీరు ఏ రోజైనా మాట్లాడారా, ఏ రోజైనా చెప్పారా? ఎస్, మీరు చెప్పలేరు. కారణం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం గొప్పది, వారు అందిస్తున్నటువంటి ప్రతి పథకం కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ పథకాలన్నీ కూడా అమలు చేసే విధానం వారు కూడా చెప్పట్టాలనేటువంటి ఆలోచన గొప్పదని చెప్పి ఆ రోజు మీకు మాట్లాడలేకపోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అక్కసు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి తాయిలాలు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి తాంబూలాలు, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి స్క్రిప్టు, వీటన్నిటిని తీసుకొని గడిచిన ప్రభుత్వాల్లో కానీ ఈ ప్రభుత్వంలో మాజీ అయినటువంటి అధికారుల చేత మాట్లాడిస్తే ప్రజలు ఏమైనా ఆలోచిస్తారనో ఆహ్వానిస్తారనో మీరు అనుకుంటున్నారు, కానీ ఇటువంటి అధికారులు ఇద్దరు కాదు కదా, 100 మంది అధికారులు మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా అఖండమైనటువంటి మెజారిటీని ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరలా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి మరొకసారి పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు చేత విన్నుపోటు పొడిపించుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకసారి నమ్మారు, నమ్మి 14 అధికారాన్ని కట్టబెట్టారు, 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని చేయకూడని మోసాలు చేసి చిత్రహింసలు పెట్టినటువంటి ప్రభుత్వాన్ని ఆ రోజు చూశారు. ఈరోజు ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు చూస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటారు తప్ప భగవంతుడు కూడా మా ప్రభుత్వానికి మంచి ఆశీస్సులు అందిస్తారు. అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినటువంటి 23
శాసన సభ్యుల్ని మా దగ్గర నుంచి కొనుగోలు చేస్తే మళ్ళీ అదే ఇంకిని భగవంతుని వారికి కట్టబెట్టారు కాబట్టి భగవంతుడు కూడా మా నాయకుడు కూడా ఎప్పుడు మాట్లాడుతుంటాడు పై నుంచి ముట్టుకాయలు వేస్తుంటాడు భగవంతుడు అని చెప్పి గడిచిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు ఇప్పటికైనా మీ కొడుకు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఆశీర్వదించాలి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయమని చెప్పి సూచనలు ఇవ్వాలి తప్ప తను అందిస్తున్నటువంటి ఆర్థిక భరోసాని ఆపేయాలనుకోవడం మాత్రం చాలా బుద్ధి తక్కువైనటువంటి పని. మీ అనుభవాన్ని మీ పరిపాలన విధానాన్ని ఎక్కడ పెట్టారో మాకైతే అర్థం కావట్లా. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ప్రజలు బాగోగులకి సలహాలు ఇచ్చే విధంగా ఉండాలి తప్ప ప్రజల తాలూకా మంచిని కోరుకోవాలి, ప్రజల తాలూకా చెడుని కోరుకోకూడదు. మీ ఆలోచన విధానం రాక్షసు విధానంగా కనిపిస్తూ ఉండి అటువంటి బుద్ధే మీకు భగవంతుడు ప్రసాదించాడు అనుకుంటున్నాం. ఇకనైనా ప్రజలు మిమ్మల్ని నేరుగా హైదరాబాద్లో మీ నివాసానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నాం.